కవర్ బ్యాంక్ బ్యాంక్ కి ఫ్రెష్ ఇది కరెక్ట్ అంటారా కానే కాదు ఈ కంపెనీ గురించి మనం చెప్పాలి అంటే ఎంత డిసప్పాయింటింగ్ గా ఉన్నాయో చెప్పాలి అంటే ఒక రకంగా పర్స్పెక్టివ్ తీసుకోవాలి అంటే నేను చెప్పగలిగింది ఏంటంటే టూ థౌజండ్ నైన్టీన్ జూన్ లోనే దీని యొక్క లాభం టూ థౌసండ్ టూ హండ్రెండ్ సెవెంటీ త్రీ కోర్స్ ఉంటే ఇప్పుడు లేటెస్ట్గా ట్వంటీ త్రీ మార్చ్లో అంటే టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ త్రీ కంటే నాలుగు సంవత్సరాల తర్వాత కూడా లాభం అక్కడే ఉంది అందుకనే పీఈజీ రేషియో చూస్తే నెగిటివ్గా ఉంది అంటే ఫెయిర్ వాల్యూ ఉన్నటువంటి టూ హండ్రెడ్ ట్వంటీ కన్నా ఆల్రెడీ ఎక్కువలో టూ సిక్స్టీలో ట్రేడ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అమ్మి వేయాలి షార్ట్ టర్మ్ మీడియం టర్మ్లో ఉంచుకోవటం నా లెక్క ప్రకారం మన అంచనా ప్రకారం అనవసరం కాబట్టి అమ్మేయాలి లాంగ్ టర్మ్లో కొందామా అంటే షార్ట్ టర్మ్లో పనికిరాదు లాంగ్ టర్మ్ లో చూస్తేనేమో గడిచిన నాలుగు సంవత్సరాలుగా లాభాలు పెంచుకోలేకపోయింది సో లాంగ్ టర్మ్ లో కొనుక్కోవటం మంచిదా అంటే ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు సో కాబట్టి బంధన్ బ్యాంక్ అకార్డింగ్ టు మీ దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ ఎవ్రీ ఇన్వెస్టర్ టు బుక్ ద ప్రాఫిట్స్ అండ్ మూ ద మనీ టు సమదర్ షేర్